మంత్రి కేటీఆర్ దత్తత తీసుకునే సింగరేణి కాలనీలో గుడిసెల్లో వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో కార్పొరేటర్ జంగం శ్వేత ఆధ్వర్యంలో అస్మాన్ఘడ్ విద్యుత్ శాఖ డిఈ ఆఫీస్ ముందు గుడిసె వాసులతో కలిసి ధర్నా నిర్వహించారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడి సమస్యల్ని చూడలేదని కాలనీ వాసులు అన్నారు. అయితే కోర్టు ఆదేశాలతో విద్యుత్ కనెక్షన్లు ఇష్యూ చేయటం లేదని డిఈ హనుమంతరెడ్డి తెలిపారు. మన మున్సిపల్ మంత్రి కేటీఆర్ని దత్తత తీసుకున్న సింగరేణి కాలనీని కొంచెం దయ చూడండి. వాళ్ళ మీద వాళ్ళకి ఎంత ప్రాబ్లం, అసలు కరెంటు డ్రైనేజ్ ఎట్లుంది వాళ్ళ వ్యవస్థ, కరెంటు అసలు వారం రోజుల నుంచి కరెంటు లేకపోతే వర్షాలకి ఎన్ని దోమలు, వాళ్ళకి పిల్లలు హాస్పిటల్స్, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు హాస్పిటల్స్, గ్లూకోజ్లు, వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది. కరెంట్ షాక్ తగిలి వాళ్ళు చనిపోవడం జరిగింది. ప్లీజ్, మేము కేటీఆర్ గారిని కోరేది ఒకటే, మీరు దత్తత తీసుకున్న సింగరేణి కాలనీ గురించి కొంచెం ఆలోచించండి.